ప్రకాశం జిల్లాలోని టీడీపీ నేతల ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఘటనపై టీడీఎల్ఫీ సమావేశంలో బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ చంద్రబాబు వారిపై మండిపడ్డారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదని, కొత్త పాత కలిసి పనిచేయాలని చాలా సార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు. పార్టీలో చేరికల వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చాక జోక్యం వద్దని బాబు స్పష్టం చేశారు. చేరికల వల్ల పార్టీలో ఎవరికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించానని అన్నారు. ఇంతకంటే ఏం చేయాలని, అయినా కానీ గొడవలు పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి ఘటనలను సహించేదే లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. కాగా ప్రకాశం జిల్లా అర్ధంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ బగ్గుమన్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలు కుర్జీలు తీసుకుని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ పెద్ద గొడవ పడడమే కాకుండా బండబూతులు తిట్టుకున్నారు. సాయంత్రం జరిగిన ఈ గొడవకు అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి నారాయణ వీరితో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పదాక స్థాయికి చేరాయి. సీఎం చంద్రబాబు ఈ విషయంపై ముందు చెప్పినట్లుగా తీవ్రంగా స్పందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.